నో పార్కింగ్ అని మీకు తెలుసా? ఇక్కడ తెలియదు, ఎలా తెలుసు నో పార్కింగ్ అని? ఈవెన్ నాకు తెలియదు నో పార్కింగ్ అని. బోర్డు లేదు నో పార్కింగ్ చల్లార్ బోని ఎట్లా వస్తుందండి? ఏం సార్ చెప్పండి, మరి నాకు నిజంగా నాకు తెలియదు నో పార్కింగ్ అని. ఎందుకు వీడియో తప్పేం కాదు, నేను చేస్తాను వీడియో రాంగ్ చేస్తున్నారా? అవునండి, ఇక్కడ ఎక్కడ నో పార్కింగ్ లేదండి, మాకెవరికి తెలియదు నో పార్కింగ్ అని. ఇక్కడ మీరు ఎలా తీసుకెళ్తారు బండ్లు? సైన్ అని చెప్పండి సార్, ఇక్కడ సైన్ అని చెప్పండి పోని. ఏ గైస్, మీకేమో నో పార్కింగ్ కో సైన్ ఉందా? ఇక్కడ ఎవరికి లేదు కదా. అండ్ యువర్ అండ్ ఆల్సో యువర్ బీయింగ్ ఫైనల్ రైట్? అండ్ ఆల్సో యువర్ బీయింగ్ ఫైనల్ రైట్? ఓకే చెప్పండి సార్, హౌ కెన్ యూ గెట్ టు నో దట్ దెర్ ఇస్ నో పార్కింగ్? సో హౌ కెన్ యూ గెట్ టు నో దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు పార్క్ హియర్? ఆన్సర్ చేయండి, మీరు ఆన్సర్ చేసి తీసుకోవడం తప్పలేదు. అవును ఎస్ఐ గారు అసలు అదే కాదండి, ఇక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు కదా. ఏరియా ఏరియా ఏంటండి ఇది ఒకసారి చెప్పండి, ఏరియా ఏంటి? ఏరియా ఏంటిది? లక్ష్మీపురం మెయిన్ రోడ్ కదా, ఎక్కడ నో పార్కింగ్ అని సైన్స్ ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. హౌ కెన్ దే ఫైన్ హియర్? ఏమండి ఎస్ఐ ఎక్కడ చలాన్ రాయచ్చా మీరు? ఏమండి మీ డిజిగ్నేషన్ అండి, ఎస్ఐ ఎక్కడ చలాన్ రాయచ్చా మీరు? రూల్స్ ఫాలో అండి. మీరు ఎస్ఐ ఎక్కడ చలాన్ రాయచ్చా? అవన్నీ కాదండి, మీరు రూల్ మావండి. దేర్ ఇస్ నో పార్కింగ్ హియర్. చరువు అరవండి, మేము కావట్లేదు. మీరు రైట్ అది, ఇఫ్ యూఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ మీరు అరవండి, మేము కావట్లేదు. స్టేషన్ ఎందుకు రావాలి చెప్పండి? అంటే రుబాబా, మీ రూల్స్ ఫాలో అండి రుబాబా. ఇది మరి ఎందుకు, మరి నేను అడుగుతా రూల్. యు ఆర్ ఎంటైటిల్డ్ టు చలాన్ చలాన్ మీ ఆర్ నాట్ పార్కింగ్ రాంగ్. పార్కింగ్ రాగానే ఎట్లా చెప్పగలరు మీరు? నాకు ప్రూవ్ చేయండి అది. పార్కింగ్ రాగానే ఎలా ప్రూవ్ చేయగలరు? ఏ బాబు నువ్వు డోంట్ పే. పార్కింగ్ రాగానే ఎలా ప్రూవ్ చేయగలరు వాళ్ళు? ఎలా ప్రూవ్ చేయగలరు చెప్పండి? ఎలా ప్రూవ్ చేయండి? నేను ఇస్తాను. లుక్ ఎట్ దిస్ పబ్లిక్, స్టేషన్ ఎట్లా తీసుకెళ్తారు నా బండి? ఇక్కడ పార్కింగ్ ఎక్కడ సిగ్నల్ లేదు, నా బండి తీసుకెళ్తారు? ఆ బండి నా బండి తీసుకెళ్తారు? అది కాదు చెప్పండి, నో పార్కింగ్ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ నో పార్కింగ్ ఎక్కడుంది? నేను పోనీను, నో పార్కింగ్ చూచండి. ఏం మాట్లాడండి, రుబాబ్ ఏంటండి? ఇక్కడ నో పార్కింగ్ లేదండి, కానీ పార్కింగ్ రాంగ్ అంటే నాకే వస్తుంది. నో పార్కింగ్, నో పార్కింగ్ లేదు. ఎందుకు చేస్తాను? నా తప్పు లేదు. చేయండి, మీరు నో పార్కింగ్ ఎక్కడో ప్రూవ్ చేయండి. నో పార్కింగ్ లేకుండా నా బండి తీసుకెళ్తారు, నాకు ఎలా వస్తుంది నో పార్కింగ్ లేదని? బాధ ఏంటండి? నేను సిటిజన్ గా అడుగుతున్నాను, నో పార్కింగ్ లేకుండా ఇక్కడ నాకు తెలియదు నో పార్కింగ్ ఎట్లా వస్తుంది ఇక్కడ నాకు? అవును మీరు తీసుకోండి, పర్లేదు బెదిరించేది ఏంటండి? సిటిజన్ గా నా రైట్ అడుగుతున్నా నేను, నేను పెట్టే నా బింగ్ అని పెట్టారండి, నా బండి రుబాబా తీసుకెళ్తున్నారండి. నేను అడుగుతాను, క్వశ్చన్ చేయండి. మీరు నో పార్కింగ్ నాకు ఎలా తెలుస్తుందండి? ఇక్కడ నేను చేసేదండి, చేయడం కాదండి అర్థం. రూల్ ప్రకారం అడుగుతున్నాను, నో పార్కింగ్ నాకు ఎలా తెలుస్తుంది? అంటే ఎలా చేస్తారు? గాయస్ ఇక్కడ నో పార్కింగ్ ఎక్కడ ఎవరికి తెలియదు, కానీ వచ్చి తీసుకెళ్తారు. నేను ఒకటే అడుగుతాను, నేను నెట్టలేదు, నేను నెట్టి నేను చూపించండి మీరు నా బండి. అవునా చెప్పండి, సీసీ కెమెరా ఉంది కదా, నా బండి మీరు ఎట్లా వెళ్తారు చెప్పండి? అది కాదు, అట్లీస్ట్ మీరు చెప్పాలి కదా. ఆరునాడు సివిల్ సర్వే ఏంటండి, చెప్పొద్దని అడిగినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అంటే? ఎందుకండి, నేను ఇవ్వను బండి, నా బండి మీరు చెప్పి తీసుకెళ్ళండి. మీరు చెప్పి తీసుకెళ్ళండి, నేను కాదనట్లేదు. హౌ కుడ్ ఐ గెట్ టు నో దట్ దేర్ ఇస్ నో పార్కింగ్? అది కాదండి, నా నో పార్కింగ్ ఉంది, నాకు ఎలా తెలుసు నో పార్కింగ్? మీరు అవును, మరి మీరు అవును చలన రాసి వెళ్ళండి, చలన నేను కడతాను వచ్చి పోలీస్ స్టేషన్. అవును చలనండి, నేను అడిగే కడతా, అవును కడతాను, ఎప్పుడు కడతాను? రీజన్ చూడండి, ఇక నో పార్కింగ్ ఇక్కడ రూజ్ చూడండి. అదేనండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే సీఏ గారు వచ్చి అడగండి. అవునండి, మీరు నాకేం చెప్పకుండా తీసుకెళ్తారు?
పిలవండి సార్, ఎస్ఐ పిలవండి. మీరు ఎస్ఐ కాదు, మీరు చలన వేయకూడదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది కాదు, ఎవరి అధికారం ఉంది కదా నాకు చలన ఇక్కడ నో పార్కింగ్ ఏంటో నాకు చెప్పండి చాలు. పార్కింగ్ కూడా లేదు, మీరు అలా అంటే పార్కింగ్ లేదు, నో పార్కింగ్ సార్ తెలియాలి కదా. బయట వస్తుంది కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర వస్తుంది. అవునండి, ఇక్కడ బోర్డు పెట్టరా, జ్యుడిషియల్ అథారిటీ కింద బోర్డు పెట్టరా ఇక్కడ నో పార్కింగ్ హియర్ అని. అదేమి లేకుండా ఒక నార్మల్ సిటిజన్ కి ఎలా తెలుస్తుంది ఇక్కడ నో పార్కింగ్ అని? అవును, పార్కింగ్ అంతా పెట్టడా పెట్టాను. ఇట్ ఇస్ బిలీవ్డ్ దాట్ పార్కింగ్ ఇస్ ఏం బాబు ఎక్కడ మాట్లాడతారు మీకు ఎవరికైనా పార్కింగ్ ఉందని తెలుసా? ఇక్కడ పార్కింగ్ అడ్మిషన్ చెప్పండి, పార్కింగ్ ఎంత? ఏమా నీకు పార్కింగ్ ఉందని తెలుసా బాబు? మీకు పార్కింగ్ ఉందా సార్ అండి? మీకు తెలుసా పార్కింగ్ ఉందని? ఏమండి మీకు తెలుసా ఇక్కడ పార్కింగ్ ఉందని? పార్కింగ్ లేదన్న విషయం మీకు తెలుసా? తెలియదు కదా సార్. నో బడీ నోస్ దాట్. మీకు తెలుసా అండి ఇక్కడ పార్కింగ్ ఉందని? పవర్ ఉంది కదా, ఇది మొత్తం ఫేస్బుక్ లో వైరల్ చేస్తాను. ఎందుకంటే ఒక నార్మల్ సిటిజన్ ఆన్సర్ చేయలేదండి మీరు. ఏదైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ కి రండి అని అక్కడ తాడు ఇస్తారు కదా మళ్ళీ. వాళ్ళు ఇష్టమండి, వాళ్ళు అడగడం. ఎక్స్క్యూజ్ మీ అండి, మీకు పార్క్ ఇక్కడ పార్కింగ్ లేదన్న విషయం మీకు తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చిన కాదు. డస్ ఎనీబడీ నో? నా బండి దండి, ఈ బండిని తీసుకెళ్తా ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అది ఏ పోలీస్ స్టేషన్? ఎక్కడ ట్రాఫిక్ నెక్స్ట్ ఎక్కడండి? ఏ పోలీస్ స్టేషన్ అండి? గుంటూరు ఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చెప్పండి. మీరు చలాన్ కట్టారా? మీకు తెలుసా ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ తెలియదు కదా. చెప్పండి ఏ ట్రాఫిక్ పోలీస్ చెప్పండి. అదేనండి గుంటూరు ట్రాఫిక్ పోలీస్ వెస్ట్ అండి. ఎక్కడ ఏరియా పోలీస్ రోడ్ పక్కన అర్థం ఉండాలండి. రోజువారీ లైఫ్ గడుపుతుంటే వచ్చి ఎడ్యుకేట్ చేయండి. ఎవరు కాదు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి, మాకు పెట్టకూడదని తీసేస్తాం.